పరిశుద్ధుడమైన ప్రియ పరలోకమందున్న తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ స్వరము వినిపించమని పరము నుండి నీ స్వరము కొరకు ఎదురు చూస్తున్నా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పిస్తూ మీరు మాకిచ్చిన ఈ శుభదినాన్ని బట్టి కృతజ్ఞతలుస్తూ యేసుక్రీస్తు నావులు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ ఎంతో గొప్ప రక్షాణము వింతైన జనముగా మమ్ము చేసేను ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసి తివి హల్లేలుయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఎంతో గొప్ప రక్షణ దినం లక్షణంగా ఉన్నాము అంటే కారణం దేవుని యొక్క మహాకృప ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆదికాండం మూడో అధ్యాయం ఆదికాండం మూడో అధ్యాయము దేవుడిని యోహోవా చేసిన సమస్త సర్పము సర్పముయుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పంతో అని అందుకు సర్పము మీరు చావనే చావారు ఎలా అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలై ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆదాము గాఢ నిద్ర కలుగు వేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి మాంసంతో పూడ్చివేశాను కనుక తర్వాత దేవుడిని హోతాను ఆదామును తీసిన ప్రక్కటెమునుకు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాం ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నన్నులో నుండి తీయడిను కనుక నా అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు అయితే నా ఎముకలో ఒక ఎముక నా మాంసంలో మాంసం అని కవిత్వం వాడుతున్నాడు కానీ కాపు దళ స్త్రీని ఆయన కాపాడవలసిన పరిస్థితి లేదా ఆ స్త్రీకి చెప్పవలసిన మాట మరి చెప్పాడా అనుకుందాం లేదా చెప్పలేదా మరి దేవుడైన యోహోవ ఆదామునకు మరి ఏం చేశారంటే దేవుడిని ఓ నరును తీసుకొని ఏదైనా తోటను శాధ్యపరచు దాన్ని కాచుటకు దానిలో ఉంచాను అయినా ఆయన కాచుకోవాల్సింది ఆ తోటను లేదా ఆ స్త్రీని కాపాడుకోవలసిన పరిస్థితి ఇదిగో కాపాడుకొనలేక ఆయన గాఢ నిద్ర అదే కునికి నిద్రించినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఆ కునుకు ఆ రెపపాటులో ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళిందో అనేది తెలుసుకోలేదు ఎక్కడి నుంచి తెచ్చావు ఈ ఫలాలు అని అడగలేదు కారణం ఎక్కడికి వెళ్ళావు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు అని అడగలేదు అంటే ఆయన ఆ స్త్రీని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు కనుక స్త్రీని ప్రేమించాడు కాబట్టి ఆ ఫలాలు తీసుకొని మరి ఇద్దరు త తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారిద్దరి కన్నులు తెరవబడెను కనుక వారు ఇరువురు ఏమైపోయారంటే అందుకనే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసంలో పడిపోయింది అని తిమూతికి అపుస్తుడైన పౌలు వ్రాస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు తిమూతి పత్రిక ఒకటవ అధ్యాయము మరి ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చాను రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చాను ఒకటవ తిమూతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడాను అయితే స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది ఆమె త్వరగా మరి తీసుకొని కొన్ని తీసుకొని తిన్నది తనతో పను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడాను కాల సమయంలో మరి కన్నులు తెరవబడిననియు మీరు దేవతల వలె ఉందురని కనుక ఏ కన్నులంటే బాహ్య కన్నులు తెరవబడి తాము దిగంబర్లమని తెలుసుకొని అందూరపు ఆకులు కుట్టి మరి మొలకు చుట్టుకున్నటువంటి వారిగా ఉన్నారు దేవుడు కరుణా సంపన్నుడు గనక వారిని వారికి చర్మపు వస్త్రములు చేయించి వారికి తొడిగించాను వారి నిమిత్తం ఒక జంతువును వదింపవలసి వచ్చింది బలి ఇవ్వాల్సి వచ్చింది కారణం కనుక ఏ ఆదాము ఏ అవ్వ వారి ఇరువురు కలిసి ఇద్దరు కలిసి తిని వారిద్దరు కన్నులు తెరవబడినప్పుడు వారికి ఒక పనిష్మెంటు మరి ఆదామా నీవెక్కడ ఉన్నావంటే నీ స్వరం అయినప్పుడు నుంచి దిగంబరిగా ఉంటుంది కనుక నేను తోటలో దాగు ఈ స్త్రీయే కొన్ని ఫలములు తీసుకొని నాకు ఇవ్వగా నేను తిన్నానండి నువ్వేం చేసావంటే సర్పం నన్ను మోసపుచ్చినందువల్ల నేను తిన్నాను అలాగైతే ఆదాముకి శిక్ష ఏ నేల నుండి తీసివేయబ తీయబడ్డావో అదే నేలను సేద్యపరచుటకు కాయుటుకు దానిలోకి నేను పంపిస్తున్నాను కనుక మన్నైనది తిరిగి వెనుకటి వల్లే మరలా మన్నైపోవు ఆ స్త్రీని నీ ప్రయాసం నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించిందను వేదనతో పిల్లలు కందు నీ భర్త ఏడాలు నీకు కలుగును కనుక స్త్రీకి కనుక స్త్రీ సంతానమునకును పురుషుని సంతానముకును వైరం కలిగించే ఆదా ఆదాము అవ్వ సంతానమునుకును మరి స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునుకును వైరవం కలుగు చేసేదను అలాగతే పురుషుడికి ఒక కఠినమైన పనిష్మెంటు లేదా ఆ స్త్రీకి నీ ప్రయాసం నీ నేను హెచ్చించిన వేదనతో నీ పిల్లలను కొందు నీ భర్త ఏడాలని నీకు వాంచ కలిగి స్త్రీకి సర్పములకు నీవు కడుపుతో ప్రాగుచు నీవు మట్టి మట్టితిందువు కనుక సర్పాన్ని శప్పించాడు జంతువులు భూజంతువులలో ఒక జంతువుగా ఉన్నటువంటి ఆ సర్పము ఇప్పుడు శపించబడి కడుపుతో ప్రాగుచు మన్ను తింటుంది మట్టి తింటుంది అలాగైతే ఆయన అని స్త్రీ అది నిన్ను తల మీద అది అనే మాట కాడ ఆయన ఆయన అంటే స్త్రీ సంతానం సర్ సర్ప సంతానం వైరం అంటున్నాడు అది అనగా ఆయన ఆయన అంటే ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మొదటి ఆదాము మరి అపరాధంలో పడ్డాడు అవిధేయుడయ్యాడు కడపటి ఆదాము ఒక ఒక మనిషిని అవిధేయులని లోకమును పాపము పాపం వల్ల మరణము అందరికీ వచ్చాను కనుక ఒక మనుషుడి విధేయత వలన ఈ లోకమునకు రక్షణ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అయితే ఆదాము అవ్వను ప్రేమించాడు అయితే మొదటి ఆదాము కడపటి ఆదాము దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందునని ఆయన వాక్యం సెలవిస్తుంది ఉదయకాల సమయంలో ఒక మనుషుడు అవిధేయుడు మరొక మనుషుడు విధేయుడు ఆ విధేయుడైన యేసుక్రీస్తు వారు ప్రేమించారు అంతేకాదు ప్రేమించి ప్రాణం పెట్టాడు అదే ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు అయితే రక్షించబడినటువంటి వారిగా ఉన్నాము అంటే కారణం దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఆదాము అవ్వను ప్రేమించాడు ఆమె తెచ్చింది వాటిని తీసుకొని తిన్నాడు వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి కానీ వారి దిగంబరులను తీసుకున్నాడు ఆ దిగంబరత్వాన్ని కాపాడటానికి ఏ ఒక జంతువుని బలి ఇచ్చి ఆ చర్మపు చొక్కాయలను కుట్టించాడు అలాగైతే రెండవ ఆదాము విధేయుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే లోకమును దాన్ని లోకమును ఎంతో ప్రేమించాడు కనుక లోకంలో ఎంతో ప్రేమ తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచువాడు అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే ఆయన అందరినీ ప్రేమించి ఆయన రక్షించటానికి తన ప్రేమను వెల్లడి చేశాడు మనమింకనూ బలహీనులమై ఉండగా పాపులమై ఉండగా తన యవన కాలం యుక్త కాలమున ఆయన రక్తాన్ని చిందించాడు ప్రాణం పెట్టాడు అది దేవుని అగాఫీ దైవికమైన ప్రేమ అయితే ఆ ప్రేమతో ప్రేమించి ఎదుగో పరిమళ వాసనగా ఉండుట కొరకై మనల్ని తను తాను రిక్తునిగా బలిగా అప్పగించుకొని ప్రియులైన పిల్లలుగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించటానికి దేవుని గణపరచటానికి దేవునికి దేవునితో సహవాసం చేయటానికి మొదటి ఆదాము సహవాసాన్ని కోల్పోయాడు రెండవ అయినటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు ఆయనతో మనకి సమాధానము ఆయనతో మనకి సహవాసము ఏర్పాటు చేసి ఆయన ఇచ్చేటటువంటి మరి జీవవాక్యము మన చేతికిచ్చాడు కనుక ఆ జీవ ఫలము ఆ వాక్యాన్ని తీసుకొని మన ఫలము ఆయనకు సమర్పించదు ఆయన మనల్ని ఏ రీతిగా రక్షించి నుండి తప్పించాడు ఆయన రక్తమే కనుక మనల్ని సొంత రక్షకునిగా అంగీకరింపజేసి ఆత్మలో కపటం లేకుండా హృదయపూర్వకంగా మరి నిజం పలికి దేవుని ఆరాధించి దేవుణ్ణి గనపరిచేటటువంటి ఈ మంచి తరుణము ఇచ్చాడు అంతేకాదు కాగా మనం సదాకాలం ఆయనతో కూడా ఉందుము ఇట్టి మాటలు దేవుని కృప మనందుకు తోడై ఉండి నడిపించును ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్ర యుదోకాల సమయంలో అమూల్యమైన నీ వర్తమానం ద్వారా అనేకుల్ని నీ వైపు త్రిపమని వందనాలు చెల్లిస్తాయి రక్షకుడును మా ప్రాణమేమోచకుడైన యేసు ప్రభు నామను ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని దేవుడు సదాకాలం తోడు నడిపించింది ఆమెన్